హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి కిచెన్. సత్యనారాయణ స్వామికి ఇష్టమైన ప్రసాదం పూర్ణాలు. పూర్ణంలో ఉన్న స్టఫింగ్ అంతా బయటికి రాకుండా ఉండాలంటే పప్పు నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు. గోధుమ పిండి ఉంటే సరిపోతుంది, లేదా మైదా పిండి ఉన్నా సరిపోతుంది. 5-5 నిమిషాల్లో రెడీ అవుతాయి పూర్ణాలు. 1/4 కేజీ శనగపప్పు తీసుకున్నా, పచ్చెనపప్పు. ముందుగా నానబెట్టుకోవాలి శనగపప్పుని. 2 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది, లేదా అప్పటికప్పుడే నానబెట్టుకొని చేసుకోవచ్చు. కానీ త్వరగా ఉడకవు కాబట్టి ముందుగా నానబెట్టుకున్నాను. నీళ్ళన్నీ ఇప్పుడు వడకట్టుకొని మనం కుక్కర్లోకి వాటర్ పప్పు తీసుకున్న తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ తీసుకోవాలి. పప్పు పొంగకుండా ఉండాలంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు మనం 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించే సరిపోతుంది. ప్రెషర్ పోయిన తర్వాత పప్పుని వడకట్టుకోవాలి. పప్పు మరీ మెత్తగా అవసరం లేదు, అలా ఫ్రై చేస్తే ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం పప్పును మొత్తాన్ని ఆరబెట్టుకోవాలి. పప్పుని ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది. మనం చేత్తో ఇప్పుడు ఇలా అనగానే పొడిగా వచ్చాయిగా, అంతవరకు ఆరితే సరిపోతుంది. కప్పులు శనగపప్పు అయినాయి కాబట్టి నేను 1 కప్పు బెల్లాన్ని తురుముకొని తీసుకున్నాను. ఇప్పుడు బెల్లాన్ని పప్పుని అట్లా చేత్తో స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్. పౌడర్ లేకపోయినా యాలకులను దంచుకొని తీసుకోవచ్చు. ఇలాచీ నోటికి తగలటం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు మనం ఇలాచీని సాల్ట్ని మొత్తాన్ని కలుపుకోవాలి. చేత్తో కష్టం అనుకుంటే పప్పు గుత్తితో కూడా స్మాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బాల్ లాగా వస్తుంది. మిగతా పిండిని కూడా అలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1/4 కేజీ శనగపప్పుకి 1/2 కప్ మైదా పిండి సరిపోతుంది. మైదా హెల్త్కి మంచిది కాదనుకుంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. కొంచెం సాల్ట్. బెల్లాన్ని ముందుగానే తురుముకొని వాటర్లో నానబెట్టుకున్నాను. చిటికెడ వంట సాల్ట్. విస్కర్ లేని వాళ్ళు మిక్సీలో కూడా తీసుకొని ఈ బ్యాటర్ని మిక్సీ వేసుకోవచ్చు. ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఉండలు లేకుండా. లేకపోతే లోన ఉన్న స్టఫింగ్ పూర్ణం మొత్తం పిండి మొత్తం ఆయిల్లోకి వచ్చేస్తుంది. డ్రై ఫ్రైకి సరిపడంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే మైదాలోకి ముంచుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒకదానికొకటి తగలకుండా వేసుకోవాలి. లో టు మీడియంలో పెట్టి చేసుకోవాలి. పూర్ణాలు ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. నోరూరించే పూర్ణాలు రెడీ.